161 బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ల్యాండ్ ఉంటుంది. ఇది 33 ఫీట్ మ్యాప్ దారి ల్యాండ్ నుంచి మనకు బ్లాక్ టవర్ నుంచి ల్యాండ్ లోకి రావడానికి 33 ఫీట్ మ్యాప్ గవర్నమెంట్ దారి ఆర్ఎన్ బి దారి. ఇది మనకు ల్యాండ్ పక్కన ఏదో కనిపిస్తుంది విలేజ్ విలేజ్ ఆనుకొని ఇది 1 ఎకర్ 10 గుంటల ల్యాండ్ సేల్ కి వచ్చింది 25 లాక్స్. గోల్డెన్ రిలేషన్ కి స్వాగతం. ఈరోజు ఆగస్ట్ 12, 2023 నేను ఈరోజు కొత్తగా ల్యాండ్ సేల్ కి వచ్చింది అమ్మకానికి వచ్చాను. ఏంటంటే 1 ఎకర్ 10 గుంటల ల్యాండ్ ఉంది సేల్ కి 1 ఎకర్ 10 గుంటల ల్యాండ్ ఫర్ సేల్ ఉంది. మనకు 25 లాక్స్ పర్ ఎకర్ అంటున్నారు. డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. 33 ఫీట్ మ్యాపర్ దారి ల్యాండ్ వరకు రావడానికి దారి ఉంది. 33 ఫీట్ మ్యాపర్ దారి ఉంది. నెక్స్ట్ ల్యాండ్ 161 బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్ జస్ట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. నియర్ బై విలేజ్ ఫ్యూచర్ లో ఏంటంటే ఫార్మ్ హౌస్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ పర్పస్ ఎవరైనా పెట్టాల్సుకుంటే కూడా పెట్టచ్చు. లివింగ్ పర్పస్ కూడా ఎవరైనా ఉండాల్సుకుంటే కూడా ఉండడానికి సూటబుల్ ల్యాండ్. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. నియర్ బై నిమ్స్ నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జస్ట్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. నేషనల్ 161 బి ఫోర్ లైన్ సాంక్షన్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సంగారెడ్డి 40 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంకోటి హైదరాబాద్ 80 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు ఏంటంటే సాయిల్ చూస్తుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఏరియా. ఆల్ క్రాప్ సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం పెట్టాల్సుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం ఛాన్స్ ప్రాపర్టీ. జస్ట్ ఒక 6 మంత్స్లో మళ్ళీ డబుల్ రేట్తో అమ్ముకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది. రిజిస్ట్రేషన్ కూడా డైరెక్ట్ స్పాట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. 25 లాక్స్ పైకి చెప్తున్నారు. 1 ఎకర్ 10 గుంటా ఉంది. అర్జెంట్ సేల్ ఉంది. కొత్తగా మా ఛానల్కి ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. కొత్త కొత్త నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో మన అప్లోడేషన్ ల్యాండ్స్ అన్ని మీకు చేరుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.